अंदर की वरलक्ष्मी शुक्रवार शुभाकांक्ष जगे वरलक्ष्मी व्रतम पूजा विधान अभी पूजगति चूपिस्तुन्ना पूजगति अम्मवारी रोजू पूज चेसा అమ్మవారికి కూడా కదంబ పుష్పములతో అలంకరించుకున్నాను. ఇక్కడ పూజ గదిలో స్థలం లేకపోవడం వల్ల నేను హాల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీరు నేను తూర్పు ముఖం వైపు అమ్మవారిని కూర్చోబెట్టుకొని నేను హాల్లో పెట్టుకోవడం జరిగింది. సో మీకు అది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. వ్రత విధానము, వ్రతం ఏ విధంగా చేశాను అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. అమ్మవారిని అలంకరించుకోవడం చాలా కష్టమైన పని అనుకుంటారండి, చాలా సులువు, వెరీ సింపుల్. మీకు నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా షేర్ చేశాను 10 నిమిషాల్లో అమ్మవారిని తయారు చేయడం ఎలా అని. మీకు ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. కలర్ నీళ్ళ ద్వారా నేను పెట్ట. ఓ మహాగణాధిపతి నమః. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. మమోపాత సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అద్య బ్రాహ్మణ ద్వితీయ వరాతే అక్షంతలు పట్టుకొచ్చేది సంకల్పం. కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్లవనామ సంవత్సరే దక్షిణాయనే వసంత ఋతో శ్రావణ మాసే శుక్లపక్షే శుక్రవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ ఇనిష్టాయాం శుభతితో. మీ పేరు, మీ భర్త పేరు చెప్పుకోండి, మీ గోత్రం. కవిత, అజయ్, శిక్షకుల గోత్రం. పిల్లల పేర్లు, రోహన్, లేఖన్. శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ ఇనిష్టాయాం నామ క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం సిద్ధార్థం సౌభాగ్య ఫల ప్రాప్త్యర్థం శ్రీ వరమహాలక్ష్మి దేవతముద్దిశ్య శ్రీ వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావత్ భక్తి ధ్యానాః ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. నీళ్ళు అక్షంతలు విడవండి. కొన్ని అక్షంతలు లోపుకొని ఎందుకు పూజ చేయండి. లక్ష్మి గంధం పెట్టండి. 5, 4 కలసంలో పసుపు కుంకుమ అక్షంతలు ఒక పూజ చేయాలి. కొంచెం షుగర్ ఉంది కదా లక్ష్మి, చక్కెర చేయి పెట్టండి. మీద కల్సశముఖే వింటూ విష్ణు గండే రుద్ర సమాసితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రుతా కుక్షౌదు సాగరా సర్వే సప్త ద్వీపా సుందరా ఋగ్వే యోగాయ జుర్వేద సామ వేదోహర్వణ అంగశ్యాసైత సర్వే కలశాంబు సమాసితా ఆయాస్తు శ్రీ వరలక్ష్మీ పూజాదం దూతక్షేకారకాః. పూజోటి అన్ని అన్ని తీర్చండి. నీళ్ళు నిన్ను కలుపుకోండి. ఆత్మానం సంప్రోక్షః సర్వదేవతాం సంప్రోక్షః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకార్యేషు సర్వదా నిర్విఘ్నమస్తు. ఎర్ర పువ్వు పెట్టండి ఒకటి గణపతి. కంకణ పూజ అండి. గంగే చిమ్మే చేవ గోదావరి నర్మదే సింధు కావేరి జలే స్మింసలి గంగలు కంకణ పూజ కరిష్యామి. కంకణ కట్టుకోండి.
అక్షంత పట్టుకొని చేతిలో पद्मासने पद्मकरे पद्मसभालोकैक पूजिते नारायण प्रिये देवी सुप्रीता भव सर्वदा क्षीरोदार्णव संभूते कमले कमलालये सुस्थिरा भव मेघे सुरासुर नमस्कृते श्री वरलक्ष्मी देवतां ध्यायामि सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते श्री वरलक्ष्मी देवतां आवाहयामि अक्षत लेखरा सूर्यायुता विभसूते स्फुरद्दत्र विभूषितं सिंहासनमिदं देवी स्थियतां सुरपूजिते श्री वरलक्ष्मी देवताय रत्न सिंहासनं समर्पयामि सिंहासनं अम्मवारि अक्षत लेखरा शुद्धोदकं प्रातस्तं गंधपुष्पादिनिव्रतं अर्घ्यं दास्यामि ते देवी गृहनासुर पूजिते श्री वरलक्ष्मी देवताय नमः अर्घ्यं समर्पयामि पुष्पं तो पूजयामि अन्नी पसुपु कुंकुम अक्षंतलानी वेयंडि अम्मवारि मीद अगरबत्ती ముట్టుకొని रम्यं सर्वदेवसमुद्भवं पाद्यं गृहनादेवीतं सर्वदेवा नमस्कृते दीपं दर्शयामि धूपं आग्रापयामि चंचलाय नमः पादौ पूजयामि गच्छपदाय नमः जानुनी पूजयामि पीतांबराय नमः ऊरु पूजयामि कमलवासिन्ये नमः कटिं पूजयामि पद्मालायाय नमः नाभिं पूजयामि वदने मात्र नमः स्तनौ पूजयामि ललिताये नमः भुजद्वयं पूजयामि कंबुकंठै नमः कंठं पूजयामि सुमुखाये नमः मुखं पूजयामि श्रियै नमः ओष्ठं पूजयामि सुवासिकाये नमः नासिकां पूजयामि सुनेत्रे नमः नेत्रे पूजयामि रमाये नमः कर्णं पूजयामि कमलाये नमः शिरः पूजयामि वरलक्ष्मी नमः सर्वाण्यंगानि पूजयामि लास्ट जगह कुंकुम తీసుకొని అమ్మవారి మీద వేస్తూ ఉండండి అత శ్రీ ओम प्रकृत्ये नमः ओम विकृत्ये नमः ओम विद्याये नमः ओम सर्वभूतैकप्रधाये नमः ओम श्रद्धाये नमः ओम विभूत्ये नमः ओम सुरभ्ये नमः ओम परमात्मिकाये नमः ओम वाचे नमः ओम पद्मालयाय नमः ओम पद्माये नमः ओम शुचये नमः ओम स्वाहाय नमः ओम स्वधाये नमः ओम सुधाये नमः ओम धन्याय नमः ओम हिरण्मये नमः ओम लक्ष्मी नमः ओम नित्यपुष्टाय नमः ओम उद्भावर्ते नमः ओम आदित्ये नमः ओम दीप्ते नमः ओम दीप्ताय नमः ओम वसुधाय नमः ओम वसुधारिण्ये नमः ओम कमलाय नमः ओम कांताय नमः ओम कामाक्ष्ये नमः ओम क्षीरसमुद्भवाय नमः ओम अनुग्रहप्रदाय नमः ओम बुद्धये नमः ओम अनघाय नमः ओम हरिवल्लभाय नमः ओम अशोकाय नमः ओम अमृताय नमः ओम दीप्ताय नमः ओम लोकशोक विनाशिन्ये नमः ओम धर्मनिलयाय नमः ओम करुणाय नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ताय नमः ओम पद्माक्षे नमः ओम पद्मसुन्दर्ये नमः ओम पद्मोद्भवाय नमः ओम पद्ममुखे नमः ओम पद्मनामप्रियाय नमः ओम रमाकांताय नमः ओम पद्ममालाधराय नमः ओम देव्ये नमः
ओम भद्विन्ये नमः ओम भद्मगंधिन्ये नमः ओम पुण्यगंधाय नमः ओम सुप्रसन्नाय नमः ओम प्रसादाभिमुखे नमः ओम लवाय नमः ओम चंद्रगणाय नमः ओम चंद्राय नमः ओम चंद्रसहोदरीय नमः ओम चतुर्भुजाय नमः ओम चंद्ररूपाय नमः ओम इंदिराय नमः ओम इंदुशीतलाय नमः ओम आह्लादजनन्ये नमः ओम पुष्टये नमः ओम शिवाय नमः ओम शिवगर्भे नमः ओम सत्ये नमः ओम विमलाय नमः ओम विश्वजनन्ये नमः ओम तुष्टये नमः ओम दारिद्र्यनाशिन्ये नमः ओम भेदपुष्करिण्ये नमः ओम शांताय नमः ओम शुक्लमाल्यांबराय नमः ओम श्रीये नमः ओम भास्करये नमः ओम भीमनिलयाय नमः ओम वरारोहाय नमः ओम यशस्विन्ये नमः ओम वसुंधराय नमः ओम उदारांगाय नमः ओम हरिन्ये नमः ओम हेममालिन्ये नमः ओम धनधान्यकर्त्र्ये नमः ओम सिद्धये नमः ओम स्वयंसौम्याय नमः ओम शुभदाय नमः ओम नृपवेशानंदाय नमः ओम वरलक्ष्म्यै नमः ओम वसुप्रदाय नमः ओम शुभाय नमः ओम हिरण्यप्राकाराय नमः ओम समुद्रतनयाय नमः ओम जयाय नमः ओम मंगलादेव्यै नमः ओम विष्णुवक्षस्थरसिताय नमः ओम विष्णुपत्ने नमः ओम प्रसन्नाक्षे नमः ओम नारायणसमासिताय नमः ओम दारिद्रदंसिन्ये नमः ओम सर्वोपद्रववारिण्ये नमः ओम नवदुर्गाय नमः ओम महाकाल्ये नमः ओम ब्रह्मवैश्यशिवात्मिकाये नमः ओम त्रिकालज्ञानसंपन्नाय नमः ओम भुवनेश्वर्ये नमः ओम श्री वरलक्ष्मी देवताये नमो नमः अष्टोत्रशतनामान् पूजां समर्पयामि అమ్మవారికి నేను వాయిన మెచ్చుకున్నాను పూజ తర్వాత రెండరటిపళ్ళు తమలపాకులు శనగలు ఐదు రకాల ప్రసాదాలు ఐదు రకాల పళ్ళు పెట్టుకున్నాను సో ఇప్పుడు మీకు అవే నేను చూపించేది అంటే అమ్మవారికి మనం అంటే వాయినం అమ్మవారికి మొదటి వాయినం మనం ఫస్ట్ అమ్మవారికే ఇచ్చుకోవాలి అన్నమాట సకల మునిగణములతో కూడి రమ్యమైన కైలాస పర్వత శిఖరమున నానా విధములగు మనులు చెక్కినది పాటలములు అశోకములు సురపాండలు ఖర్జూరములు పొగడలు మొదలగు పెక్కు వృక్షములతో కూడి నది ఉన్నది కుబేరుడు వరుణుడు ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు నారదుడు అగస్త్యుడు వాల్మీకి పరాశరుడు మొదలగు ఋషులకు నాటపట్టయ్యుండు కల్పవృక్ష కుజేరువ రత్నమయమైన సింహాసనందు నింపుగా గూర్చిండునట్టి జనులకు సుఖముల కలిగించువాడైన శంకరుని చూచి పార్వతీదేవి కడు ముదమునుండి సకల లోకముల మేలుచు సకల భూతములందరూ దయగలిగి ఉండినట్టి ఓ నాదుడా రహస్యమైన పావనమైన ఒక శుభ వ్రతమును నాకు తెలుపుము అని లోకముల మేలు కొరకై అడిగెను అంతటీశ్వరుడు పార్వతితో ఇట్లని ఓ పార్వతి వ్రతంలో నెల్ల ఉత్తమమైన వ్రతం ఒకటి ఉన్నది అది సకల సంపదలకు మూలమైనది శీఘ్రముగానే పుత్ర పౌత్రను ఒసగునది ఈ పావన వ్రతము వరలక్ష్మి వ్రతము అనబడును ఈ వ్రతము శ్రావణ మాసమునందు పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము ఆచరించవలెను ఓ పార్వతి ఆ వ్రతము చేసిన స్త్రీకి గర్భు పుణ్యఫలమునిచ్చేదని ఆలకింపుమని పార్వతికి పరమశివుడు చెప్పగా ఆ పార్వతీదేవి వెండి శంకరుని చూసి నాదా ఆ వ్రతము ఏ విధితో చేయవలెను ఆ వ్రతము నందే దేవతలను కోల్పోవలేను ఆ వరలక్ష్మీదేవు ఇంతకు ముందెవరైనా ఆరాధించి ఆమెను సంతోషపెట్టిరా అని అడగగా ఈశ్వరుడు వరలక్ష్మి వ్రతము పార్వతీదేవితో ఇట్లనియే ఈ కథను శౌనకాది మహాములకు సూత పౌరాణికుడు చెప్పాడు స్త్రీలకు వరలక్ష్మి వ్రతం సౌభాగ్యాన్ని కలుగజేస్తుంది ఈ శుభకరమైన వ్రతాన్ని శ్రావణ శుక్ల పక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున చేయాలి అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు ఓ పార్వతి వరలక్ష్మి కథను చెప్తాను విను శ్రద్ధగా విను మగధ దేశంలో కుండినమ్మ అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె భర్తనే దైవంగా భావించుకునేది ప్రతిరోజు తెల్లవారుజామున నిద్ర లేచి స్నానాలు పూర్తి చేసి భర్తను పూలతో పూజించేది అనంతరం అత్తమామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది చారుమతికి ఒక రోజు కలలో వరలక్ష్మీదేవి కనిపించి నేనమ్మా వరలక్ష్మీదేవిని నీ భక్తికి ప్రసన్నురాలై ప్రత్యక్షమయ్యాను శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున
నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలు నెరవేరుస్తాను అని చెప్పింది. చారుమతి ఆనందంగా భక్తి భావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానా మనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రి జగద్వందియే విష్ణు వక్షస్థలాలయే ఓ జగన్మాత నీ దేవరణ ప్రజలు ధనధాన్య సంపన్నులు అవుతున్నారు విద్వాంసులే సకల శుభాలు అందుకుంటున్నారు. నేను గత జన్మలలో చేసిన పుణ్యఫలంగా నీ దర్శన భాగ్యం కలిగింది. ఇక నా జన్మ ధన్యమైంది అని కలలోనే అనుకుంటుంది. చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు అనుగ్రహించి అంతర్ధానం అయ్యింది. చారుమతి నిద్ర నుంచి లేవగానే తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వరాలు ఇచ్చిన విషయం గుర్తు వచ్చింది. కలలో తనకు వరలక్ష్మీదేవి చెప్పిన విషయాలను అత్తమామలకు ఇరుగు పొరుగు వారితోనూ చెప్పింది. శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి వ్రతం సంప్రదాయబద్ధంగా చేద్దామని చెప్పింది. చారుమతి చెప్పినటువంటి స్త్రీలు శ్రావణ మాసం కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత వీరు ఎదురు చూస్తున్న శ్రావణ మాసం వచ్చింది. ఆ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించారు. ఈ రోజు తెల్లవారుజామునే లేచి స్నానాలను పూర్తి చేశారు. కొత్త దుస్తులు కట్టుకున్నారు. పూజ గదిలో పీట వేసి దానిపైన బియ్యం పోశారు. అందులో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. ఆ రోజు సాయంత్రం చారుమతి తోటి స్త్రీలతో అంది, పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవన భవ సర్వదా అని ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసింది. షోడశోపచార పూజలు పూర్తి చేసి తొమ్మిది సూత్రాలున్న పుష్పధారణ ధరించింది. పలు రకాల భక్ష్య భోజనాలను వరలక్ష్మీదేవికి నివేదించింది, ప్రదక్షిణ చేసింది. అలా మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలందరి కాళ్లలో గల్లు గల్లు అనే శబ్దం వినిపించింది. ఆ స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్ళ వైపు చూసుకున్నారు. వారి కాళ్లకు గజ్జలు వచ్చాయి. ఇది వరలక్ష్మీదేవి కటాక్షమేనని చారుమతి, మిగిలిన స్త్రీల సంతోషం. వారు రెండవ ప్రదక్షిణ చేయగా వాళ్ళ చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు వచ్చాయి. మూడవ ప్రదక్షిణతో వారికి సర్వాలంకారాలు అమరాయి. చారుమతి ఇల్లు మొత్తం బంగారం, రథ, గజ, తుగర వాహనాలతో సౌభాగ్యంతో నిండిపోయింది. వ్రతంలో పాల్గొన్న స్త్రీలకు తీసుకుపోవడానికి గుర్రాలు, ఏనుగులు, రథాలు వచ్చి చారుమతి ఇంటి వద్ద నిలిచాయి. తమ చేత శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్త మునిని గంధం పుష్పాలతో పూజించారు. దక్షిణ తాంబూలము, పన్నెండు భక్ష్యములు ఆయనమిచ్చి ఆశీర్వాదం పొందారు. వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్య భోజ్యాలను బంధువులతో కలిసి భుజించాక వాహనాలలో స్త్రీలు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి చారుమతితో పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని అన్ని కులాల వారు చేయవచ్చు. ఈ కథను విన్న వారికి, చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. ఇది సౌభాగ్యదాయకం. సర్వ రోగాలు, సకల ఋణాలు హరించి సర్వత్రా రక్ష చేకూరుతుంది అని పార్వతీదేవికి చెప్పాడు శివుడు. ఈ కథ అనంతరం అక్షంతలు శిరస్సును ధరించి పసుపు కుంకుమలను గడప మధ్యన పెట్టాలి. గడపకు పసుపు కుంకుమ పెట్టండి. పసుపు లేదు అంటే అమ్మ వాళ్ళ ఆమోదం. నీళ్ళు తిప్పండి. నానా రకాల నైవేద్యాన్ని సమర్పయామి. వేరేం చేసుకో మనుషులు అనుకోండి. అమ్మవారికి ఏం పెడుతున్నారు మీరు చెప్పాలి అమ్మకు. పులిహోర, దద్దోజనం, గారెలు, సీర, వడపప్పు సమర్పయామి. సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. శనిగలు, శనిగలు, అరటిపళ్ళు, ఆకులు, పోక, పోక, కొబ్బరికాయ గుడ్డలు. నారికేల ఫలం సమర్పయామి. చిన్న ముక్క పెట్టండి. ఇక్కడ చిన్న ముక్క పెట్టండి. పెద్దది పెట్టండి కాబట్టి ఒక చిన్న ముక్క పెట్టి దాన్ని చక్కెర వేసి నైవేద్యం బుట్టిలో పెట్టేది. నారికేల ఫలం నైవేద్యం నివేదయామి. ఆర్తి పట్టుకోండి మళ్ళీ.
Thank you.
వ్రతం పూర్తయిన తర్వాత అమ్మవారికి వాయినం ఇచ్చుకున్న తర్వాత ఎవరైనా ఒక ముత్తైదువకి ఇచ్చుకున్న తర్వాత మనం ఇంకా వ్రతం అయిపోయినట్లే లెక్క అన్నమాట. సో నాకు ఈరోజు వ్రతం చేయించిన అక్కయ్య ఉమా అక్కయ్యకి నేను వాయినం ఇచ్చుకున్నాను. చాలా బాగా వ్రతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. సో చాలా సంతోషం అనిపించిందండి. అక్కయ్యకి ఫస్ట్ బొట్టు పెట్టి తర్వాత కార్లకి పసుపు రాసి నేను తర్వాత తనకి వాయినం ఇచ్చాను. సో శ్రావణ శుక్రవారం నాకు నిజంగా చాలా బాగా జరిపించారు కథ వ్రతము అన్నీ. నాకు నేను ఒక్కదాన్ని చేసుకుంటే ఇంత బాగా చేసుకుని ఉండేదాన్ని కాదేమో. వ్రత విధానము అన్నీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కయ్య. తనకి చేతులకి గాజులు తొడిగించి అలాగే తన సైజ్ గాజులే వచ్చాయన్నమాట. సో గాజులు, తమలపాకులు, అరటిపళ్ళు, శనగలు, పులిహోర, గారెలు, సిర, ఈరోజు నేను అమ్మవారికి పెట్టిన ప్రసాదాలన్నీ కూడా నేను తనకి వాయినంగా ఇవ్వడం జరిగింది. సో తను కూడా నన్ను దీర్ఘ సుమంగళి భవ అని దీవించడం చాలా మనసుకి ఎంతో హాయినిచ్చింది. అంతే కదండి, మనం చేసుకునే నోములు వ్రతాలు అన్నీ కూడా దీర్ఘ సుమంగళి భవ అన్న ఒక ఆశీర్వాదం మనకి దొరకాలి, అమ్మవారి కృపా కటాక్షాలు అందాలి అని మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. సో నిత్య సౌభాగ్యరాలుగా నిత్య సుమంగళిగా జీవించడమే ప్రతి ఆడవారి కోరిక కదా. సో అక్కయ్య కూడా నన్ను దీర్ఘ సుమంగళి భవ అని దీవించారు. ఒకసారి మా ఈరోజు అమ్మవారికి నేను వేసిన కదంబ పుష్పమాలని చూపిస్తాను మీకు, ఆ చెట్టుని మీకు చూపిస్తాను. చాలామందికి కదంబ పుష్పములు, కదంబ చెట్టు తెలీదు అని విన్నాను. సో ఇదండి మా ఇంట్లో ఉన్న రెండు కదంబ వృక్షాలు, వాటికి విరివిగా పూసిన కదంబం పూలు. ఈ వరలక్ష్మి వ్రతానికి నేనైతే చాలామందికి పుష్పాలు, కదంబ పుష్పాలు ఇచ్చానండి. చాలామంది 108 పువ్వులు పోసుకున్నారు వారికి.